బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఓడరేవుల్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే సముద్రంపైకి వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు పడవ బోల్తా పట్టడంతో ఆర్తనాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐ పోలవరం మండలం భైరవపాలెం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సముద్రంలో చేపల బయటకు వెళ్లిన మత్స్యకారుల బోట్ కెరటాల ఉధృతికి తిరగబడింది. దానిపై చేరుకున్న మత్స్యకారులు ఆర్తనాదాలు చేయడంతో వారిని గమనించిన స్థానిక మత్స్యకారులు వెళ్లి వాళ్ళందరినీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా భైరవపాలెంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న మత్స్యకారులంతా కూడా ఆ పడవ పైకి చేరి గట్టిగా అరిచారు. దీంతో దగ్గరలోనే ఉన్న మరికొందరు మత్స్యకారులు మరో పడవలో అక్కడికి వెళ్లి వారందరినీ కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సముద్రంలోకి వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు కూడా సేఫ్గా తిరిగి వచ్చినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. Hey!